नमस्ते నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. చాలా సంవత్సరాలుగా అంటే 2018 లో ఎన్పిడిసిఎల్, 2019 లో ఎస్పిడిసిఎల్, దాని తర్వాత అత్యధిక సంఖ్యలో పోస్టులు ఇవాల ఎస్పిడిసిఎల్ రిలీజ్ చేసింది. దాదాపు 1000 పోస్టులు అంటే 2019 తర్వాత మళ్ళీ అత్యధిక పోస్టులతో టీఎస్ ఎస్పిడిసిఎల్ 1000 పోస్టులు రిలీజ్ చేసింది. ఈ 1000 పోస్టులకి క్లియర్ నోటిఫికేషన్ మన tsatranpower.com అంటే 11th నాడు క్లియర్ నోటిఫికేషన్ మనకు పెట్టబోతున్నారు వెబ్సైట్ లో. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, చాలా సంవత్సరాలుగా అంటే దాదాపు 3 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ, దాదాపు 6 నెలలుగా సీరియస్ గా కష్టపడుతున్న వాళ్ళందరికీ ఇది శుభవార్తగా చెప్పుకోవచ్చు. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. దానికి తోడు మన సాయి మేధా కోటి హైదరాబాద్ జేసీ రుద్రపాటి సార్ డైరెక్టర్ ఆధ్వర్యంలో చాలా సిస్టమేటిక్ గా మన టీం ఫ్యాకల్టీ మొత్తం, సాయి మేధా కోటి టీం ఫ్యాకల్టీ మొత్తం ఒక సిస్టమేటిక్ షెడ్యూల్ అయిపోతుంది. దాదాపు అంటే డైలీ మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 6:00 వరకు క్లాస్ షెడ్యూల్ ఉంటుంది. అదేవిధంగా 9 కంటే ముందుగా 6:00 అంటే మార్నింగ్ 6:00 టు 9:00 వరకు, అదేవిధంగా క్లాసెస్ ఈవినింగ్ ఆఫ్టర్ 6 to 9 అంటే మార్నింగ్ 6:00 స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 9:00 వరకు అంత మొత్తం టోటల్ టీమ్ ఫ్యాకల్టీ అంతా మీకు తోడు ఉంటుంది. ఎట్లాంటి డౌట్స్ వచ్చినా కూడా డౌట్స్ క్లియర్ చేయడానికి మన సాయి మీద టీం మొత్తం మార్నింగ్ 6:00 నుంచి 9:00 వరకు ఇక్కడ ఉండబోతోంది. ఎందుకంటే మీకు ఒక్కరికి జాబ్ వస్తే మీ కుటుంబంలో, మీ కుటుంబంలోనే కాదు మీ యొక్క టోటల్ మీ ఫ్యామిలీలో కూడా మీరు ఒక రిప్రజెంటేటివ్ అవుతారు, మీ కుటుంబానికి కాపాడిన వాళ్ళు అవుతారు, కుటుంబానికి మీరు ఒక తోడుగా నిలబడతారు. కాబట్టి మీ మొత్తం సాయి మీద టీం మొత్తం టోటల్ కష్టపడి మీకు మొత్తం టోటల్ ఒక సిస్టమేటిక్ షెడ్యూల్ డిజైన్ చేశాము. సో దీనికి కొత్త బ్యాచ్ ఒకటి, న్యూ బ్యాచ్ 12 తారీఖు అంటే గురువారం, మే గురువారం రోజు అంటే 12 తారీఖు స్టార్ట్ అవుతుంది. సో ఈ గురువారం స్టార్ట్ అయ్యే బ్యాచ్కి 2 బ్యాచ్లు ఉన్నాయి, ఒకటి తెలుగు మీడియం బ్యాచ్, ఒకటి ఇంగ్లీష్ మీడియం బ్యాచ్. తెలుగు మీడియం సపరేట్ జరుగుతుంది, ఇంగ్లీష్ మీడియం సపరేట్ జరుగుతుంది. అదేవిధంగా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికి ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ రెండు ఉంది. సో ఈ ఆన్లైన్ కోచింగ్ ఆఫ్లైన్ అంటే ఎవరైతే మీరు దూరంగా ఉన్నారో, రాలేకపోతున్నారో ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. ఆన్లైన్ కోచింగ్లో సిస్టమేటిక్గా డిజిటల్ రికార్డెడ్ వీడియో క్లాసెస్, ప్రతిరోజు ఒక ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతుంది. దానికి ఒకసారి మీరు మన సాయి మీద .in యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సాయి మీద .in, సాయి మీద .in యాప్ ద్వారా దాదాపు 3 సంవత్సరాలుగా మనం ఆన్లైన్లో ఎంతోమందిని ట్రైన్ చేశాము. అదేవిధంగా 2018 2019 జేఎల్ఎం నోటిఫికేషన్ అత్యధిక పోస్టులు సాధించిన సంస్థ ఏదంటే సాయి మీద కోటి హైదరాబాద్. సో మనకి ఐటీ లెవెల్లో కావచ్చు, డిప్లొమా లెవెల్ కావచ్చు, బీటెక్ లెవెల్ కావచ్చు, అన్ని రకాలుగా ఉండే ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే పేపర్ ఐటీ లెవెల్ దాటి ఒక్కొక్కసారి డిప్లొమా లెవెల్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఐటీ వాళ్ళకి చెప్పిన ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, అదేవిధంగా ఈ సెట్కి డిప్లొమా లెవెల్కి ఉన్న ఫ్యాకల్టీ కూడా మన దగ్గర ఉన్నారు. ఆల్మోస్ట్ మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, డిప్లొమాకి అంటే ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా టాప్ 10లో 9 ర్యాంక్స్ వచ్చాయి. కాబట్టి ఒకటే నేను మీకు చెప్పదలుచుకున్నా, ఇట్లాంటి ఈ శుభ సమయంలో మీరు కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు సాయి మీద కోటి టీం మొత్తం డైరెక్టర్ చేసి రుద్రపాటి సార్తో పాటుగా మన టీం సాయి మీద మొత్తం తోడుగా ఉంటుంది. మార్నింగ్ 6:00 నుంచి 9:00 వరకు స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఆఫ్లైన్లో చాలా సిస్టమేటిక్గా ఎవ్రీడే మార్నింగ్ 9:00 నుంచి 1:00, మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు 9 to 1 షెడ్యూల్లో, 9 to 1 సెషన్లో క్లాస్ కంటే ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ముందు మీకు ఒక రివిజన్ షెడ్యూల్ రివిజన్ చేసి మళ్ళీ దాన్ని ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం. అదేవిధంగా మధ్యాహ్నం కూడా 2:00 to 6:00 షెడ్యూల్లో మీకు క్లాస్ కండక్ట్ చేసి లాస్ట్లో రివిజన్ చేసి ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం. అప్పటికి కూడా డౌట్స్ ఉంటే ఈవినింగ్ ఆఫ్టర్ 6 before 9 మార్నింగ్ మీకు ఫ్యాకల్టీ మొత్తం ఇక్కడ అవైలబిలిటీ ఉంది. మీ యొక్క నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసిన, నాకున్నంత ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఒక విషయం చెప్తున్నా, ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి 60 రోజుల్లో కండక్ట్ చేయబోతా ఉన్నారు. ఒకవేళ 60 రోజుల్లో జరగకపోతే అది 6 నెలలు కూడా పట్టొచ్చు. నువ్వు 60 రోజులైనా 6 నెలలైనా ఎంత సమయం ఇచ్చినా నువ్వు కంపల్సరిగా ఈ నోటిఫికేషన్లో, ఈ 1000 పోస్టులో నీకు ఒక పోస్ట్ రావాలండి. ప్రతి ఒక్కరికి మేము ప్రయత్నిస్తాం, మీరు కూడా కష్టపడండి, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా ఇట్లాంటి అవకాశం మళ్ళీ ఇప్పుడు ఇది మిస్ అయింది అనుకోండి, ఇంకొక 2 ఏళ్ళ వరకు పడే అవకాశం లేదు, 2 ఏళ్ళ వరకు ఎస్పీడిఎస్ఎల్లో. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా ఇది అయిపోయిందంటే ఎలక్షన్ బిజీ అయిపోతారు. కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్కరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు సాయి మీద తోడు ఉంటుంది. సో గురువారం 12 తారీఖు మే పొద్దున 9 గంటలకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. చాలా సిస్టమేటిక్గా క్లాసులు నడుస్తాయి. సో ఫీజు వచ్చేసి 10,000 ఉంది. ఈ 10,000 స్టార్టింగ్ ఫస్ట్ 50 అడ్మిషన్ కేవలం 8,000. ఇంకోటి చాలామంది పొద్దు నుంచి కాల్స్ ఇస్తూ ఉన్నారు, సార్ ఎన్పిటిసిఎల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని.
సో ఎన్పిటి సెల్ వాళ్ళు నోటిఫికేషన్ ఒకరికి వెయిట్ చేయాల్సిన పర్లేదు. ఎన్పిటి సెల్ నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుందని మాకున్న అత్యంత విశ్వసనీయ సమాచారం. సో ఈ సమాచారాన్ని బేస్ చేసుకుని ఎన్పిటి సెల్ విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఒక గొప్ప అవకాశం కల్పిస్తా ఉన్నాం. ఈ ఎస్పిటి సెల్ నోటిఫికేషన్ బ్యాచ్ లో మీరు జాయిన్ అవ్వండి, ఎన్పిటి సెల్ కోచింగ్ ఫ్రీగా ఇస్తాం. ఇప్పుడు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి 2 ఇయర్స్ వ్యాలిటీ ఇస్తాం. ఎస్పిటి సెల్ రాసుకోండి, ఎన్పిటి సెల్ రాసుకోండి, ఆర్ఆర్బి జేఈ రాసుకోండి, ఆర్ఆర్బి రాసుకోండి, ఇస్రో రాసుకోండి, ఏమైనా సరే ఐటీఐ బేస్డ్ మళ్ళా కొత్త ప్రభుత్వం కావచ్చు, ఇదే ప్రభుత్వం కావచ్చు, 2 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏ నోటిఫికేషన్ పడ్డా కూడా ఎట్లాంటి దానికైనా మీకు సామ్యతతో ఉంటుంది, 2 ఏళ్ల వ్యాలిటీ ఇస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో గురువారం మార్నింగ్ 9 o'clock సాయిమేద కోటి హైదరాబాద్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.